రైతు సంక్షేమం కోసం అనేక సాగు తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. కర్నూలు జిల్లా చెప్పగిరి మండలం నగరడోన జలాశయం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయనతో పాటు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని మంత్రి జయరామ్ అన్నారు. ఆలూర్ నియోజకవర్గ కరువు రైతుల ప్రయోజనాలకు వేదపతి ప్రాజెక్ట్, నగరడోన జలాశయాలకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుత నగరడోన జలాశయానికి దాదాపు 54 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. 3 నెలల్లో నగరడోన జలాశయం నిర్మాణానికి టెండర్లు పూర్తి చేస్తాం, పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలోనే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నగరడోన జలాశయం భూసేకరణకు 600 ఎకరాలు కొనుగోలు చేయడం కూడా పూర్తి కావడం జరిగిందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కూడా చెల్లించడం పూర్తయిందన్నారు. చిప్పగిరి మండలం నగడూరు గ్రామం నగడూరు సమీపాన నగడూరు రిజర్వాయర్ ఈరోజు పూజ చేయడం చాలా సంతోషమైన విషయం. దాదాపు ఎన్నో రోజుల నుంచి కలలు కన్న ఈ నగడూరు రిజర్వాయర్ గత ఇంతకు ముందు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే గారు 2006లోనే పూజ చేసి ఆ రోజు చేయడం జరిగింది. బీమా ఎందుకంటే హెచ్ఎల్సీ ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ నిండింది దానివల్ల మొత్తం 14,500 ఎకరాలు ఆయకట్టు నీరు అందే ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నగడూరు రిజర్వాయర్ స్థాపిస్తే 4,500 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు రైతన్నులు కోరితే ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న గారు భూమి పూజ చేసిన తర్వాత మహానుభావుడు అన్న చనిపోయిన తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎంతోమంది చిక్కిన మండలం నుంచి ఎంతోమంది రైతన్నులు అన్న మా నగడూరు రిజర్వాయర్ భూమి పూజ చేశారు, మాకు నిధులు కేటాయించండి అంటే ఏమాత్రం కూడా ఏ కరెక్ట్ చేసి ఆయన మాట వెనుకొక్కున్నట్లు నేను తక్షణంలో ఈరోజు చెప్తున్నా. ఒక ప్రాజెక్టు నిర్మించాలన్నా రిజర్వాయర్లు నిర్మించాలన్నా రైతన్నులను ఆదుకోవాలన్న ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యమని చెప్పి చెప్పగలను. మన మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు ఆ రోజు భూమి పూజ చేస్తే ఈరోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న తనయుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు దాన్ని పూర్తి చేసి 53 కోట్లతో ఈరోజు జీవో 37 జీవో ప్రకారం ఈరోజు జీవో వచ్చింది. ఒక వారం 10 రోజుల్లోనే టెండర్ కూడా పిలిపించి ఖచ్చితంగా ఈ నగడు రిజర్వాయర్ని పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మాట్లాడుతూ అదేవిధంగా ఏబీసీ ఆలూ బ్రాంచ్ కెనాల్ కూడా 220 క్యూసెక్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ కూడా తుమ్ము ఏర్పాటు చేశారని చెప్పి సందర్భంగా చెప్పేవాడి ప్రజలకు ఈ నీరు వస్తే దాదాపుగా 3 మండలాలకి ఇరిగేషన్కి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఏ ప్రాజెక్టు తీసుకుపోయినా కూడా ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆలూరు ప్రజలకు నేను పాటిస్తున్నా, ఏదేమైనా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి చెప్తున్నాను.